सर नमस्ते सर, मैं चितूर डिस्ट्रिक्ट ना पेर दीपा सर। इकड़ सार गारी प्रोग्राम कोसम मेम कांट्राक्ट लेक्चरर गत रेल नीचे मैं वर्क इंदो संवसरा कट आफ डेट पेटम वाल पद हई वंद मंदी मेमू रेगुलराइजेशन का आगेपने जरिंदी दाने कोसम मेम आ सार गार पुलवेंद कल अड़ कल अन्न्य गार अड़गर जरिंदी अंदर की रेगुलराइजेशन अन्न्य अड़गर जरिंदी सार गार दाँट మన్నించి ఆలోచించి తర్వాత మా అందరికీ కూడా కట్ ఆఫ్ డేట్ అనేది ఎత్తివేసి అందరికీ కూడా మేము న్యాయం చేస్తాం అనేది సార్ గారు చెప్పడం జరిగింది. మాట ఇచ్చినారు సార్ గారు. మా అన్నయ్య ఏదైతే మాట ఇస్తారో ఆ మాటని ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా మా అన్నగారు ఖచ్చితంగా మాకు న్యాయం అయితే చేస్తారు, ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ చేస్తారు. ఆ విధంగానే సార్ గారు కూడా మాకు రెగ్యులరైజేషన్ అనేది చేస్తామని అనౌన్స్మెంట్ కూడా మాకు చేయడం జరిగింది. ఈ పొద్దు అన్నయ్య గారు ఏదైతే మాకు రెగ్యులరైజేషన్ చేస్తానని చెప్పినారో ఆ మాట కోసము అన్నగారికి మేము థాంక్యూ చెప్పుకోవాలనేసి మేము వివిధ ప్రాంతాల నుంచి గాని ఇంకా చాలా మంది కూడా ఉన్నాము. మేమందరం కూడా కొన్ని చోట్లలో డివైడ్ అయ్యి సార్ గారిని కలిసి థాంక్యూ అనేది చెప్పడం అనేది జరిగింది. తొందరలో జీవో ఇస్తామని చెప్పినారు. ఈ వన్ వీక్లో అన్నగారిని మేము తొందరగా ఈ వన్ వీక్ లోపల ఎలాగైనా జీవోలు తెప్పించాలనేది మేము కోరుకుంటున్నాము. మేము 2000 సంవత్సరం నుంచి ఈ సిస్టమ్ అనేది వస్తూ ఉంది సార్. కానీ ఈ సిస్టంలో ప్రతి ఒక్క ఇతర గవర్నమెంట్ కానీ ఏ ఒక్క గవర్నమెంట్ వచ్చినా కూడా మేము అందరి దగ్గర కూడా మేము ఇలాగ వెళ్ళడము అడగడం అనేది జరిగింది. కానీ ఏ ఒక్క గవర్నమెంట్ కానీ మేము చేస్తామని చెప్పినారు కానీ ఆ మాటని ఏ గవర్నమెంట్ కానీ నిలబెట్టుకోలేదు. మా అన్నగారు మాత్రము మేము అడిగిన వెంటనే ఏదైతే పాదయాత్రలో చెప్పినారో ఆ చెప్పిన మాట విధంగా ఖచ్చితంగా మీ అందరికి కూడా రెగ్యులరైజేషన్ చేస్తానని చెప్పారు. ఆ విధంగానే రెగ్యులరైజేషన్ అనేది చేయడం జరిగింది. కానీ కొంతమంది ఆగిపోయినప్పటికీ కూడా ఆ కొంతమంది మాట మా యొక్క మాటని కూడా మన్నించి మా అన్న కొందరి వారు కాదు అందరి వారు అనేది ఇక్కడ నిరూపించుకోవడం అనేది జరిగింది. సో మేము మా అన్నగారికి చెప్పడం ఏమనగా అన్నయ్య మేము ఈ 1500 మంది జూనియర్ లెక్చరర్సు పాలిటెక్నిక్ డిగ్రీ కాలేజీలో కనీసం 2000 మంది ఇది కాకుండా ఇంతకుముందు ఎవరైతే మీరు కొంతమందిని చేస్తానన్నారో ఈ 4000 మంది కూడా మీ యొక్క కృతజ్ఞతని మేము ఎప్పుడు మర్చిపోము. మేము ప్రతి ఒక్క ఇండివిజువల్గాను మా కుటుంబం గాను మా బంధువర్గం గాను మిమ్మల్ని మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటామన్నయ్య. మా యొక్క సర్వీస్ ఉన్నంతకాలము మా ఊపిరి ఉన్నంతకాలము నిజంగా మా యొక్క బతుకు ఈ పొద్దు ఈ యొక్క ఉద్యోగం లేదంటే మేము రోడ్లో పడాల్సిన పరిస్థితి. మమ్మల్ని రోడ్లో పడకుండా మా యొక్క జీవితాన్ని మీరు కాపాడినారు కాబట్టి జీవితాంతం మీకు మేము రుణపడి ఉంటాము. మీ వెనుక మేము ఎప్పుడు సైన్యంగా మేము ఉంటామన్నయ్య అనేది మేము ఇక్కడ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్నయ్య. జై జగన్. జై జగన్. మా అన్నగారే ఖచ్చితంగా మా అన్నగారే వస్తారు. ఎన్ని ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకొని వచ్చినప్పటికి కూడా మా అన్నగారు ఏ ఒక్కరికి కానీ అన్యాయం అనేది చేయలేదు. ఒక పెన్షన్ నుంచి కానీ తర్వాత ఇంకా అమ్మ దీవెన పిల్లలకి చదువులకి ఇవ్వడం కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ రైతు భరోసా కానీ తర్వాత ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఈ పొద్దు ఒక 4000 కాదు కనీసం వివిధ డిపార్ట్మెంట్లో ఉండే 10000 మందికి కూడా రెగ్యులరైజేషన్ అనేది ఈ పొద్దు చేస్తామని నిర్ణయం అనేది తీసుకోవటం జరిగింది. సో ఇన్ని చాలా వరకు చాలా పథకాలు పెట్టి డెవలప్మెంట్ పీపుల్స్ యొక్క ప్రజల యొక్క డెవలప్మెంట్ కోసమే ఎంత మాత్రం హార్డ్ వర్క్ చేసే మా అన్నగారిని మళ్ళీ కూడా మేము సీఎంగా మేము తెప్పించుకుంటాము. మేము ఓటేసి గెలిపించుకుంటాం మా అన్నని మళ్ళీ మేము గెలిపించుకుంటాం. ఎంత పొత్తు పెట్టుకున్నా కూడా ఎంత మంది పొత్తు పెట్టుకున్నా కూడా జనంతో పొత్తు పెట్టుకున్న ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే కాబట్టి మళ్ళీ వస్తాడు. 2009లో 2014లో మేనిఫెస్టోలో టీడీపీ కూడా పెట్టింది, కాళ్ళు కూడా పెట్టుకున్నాం కానీ ఏం జరగట్లా. కానీ ఈయన మాటలో కాకుండా మేనిఫెస్టోలో పెట్టినాడు, భగవద్గీత బైబుల్ ఖురాన్ అన్నాడు, ఇచ్చిన మాటకి నిలబెట్టుకున్నాడు, మళ్ళీనే వస్తాడు. మాతో పొట్టు అదే పొత్తు ఉన్నంత వరకు ఈయనే సీఎం. థ్యాంక్ యూ.